నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు. మరి స్రవంతి గారు ఈ నెల 9వ తారీఖున బెంగళూరుకి రాబోతున్నారు. బెంగళూరులో ఉండేవాళ్ళు, డైరెక్ట్గా మేడంని కలవాలి అనుకునే వాళ్ళు ఈ నంబర్కి, కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. 520741 నిరంతరము దీంతోనే ఉన్నాం. ఎంత మంచి చేస్తోందో కూడా చాలా చాలా, అంటే ఎంత అవసరమో ఎంత కావాలో అంత అబండెన్స్ని తీసుకొస్తోంది ఈ నంబర్. కొత్తగా సబ్స్క్రైబర్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ పెరుగుతూ ఉన్నారు కాబట్టి కొత్త సబ్స్క్రైబర్స్ కోసం ఒక్కసారి 520741 గురించి మీరు చెప్పాలి. దానికన్నా ముందు ఒకసారి ఆల్రెడీ 520741 ఎపిసోడ్ని చూసి రాసుకుని ఎవరెవరు ఎలాంటి లబ్ధిని పొందారు అనేది కమెంట్స్ రూపంలో మనకు పంపించారు. ఒక 4-5 కమెంట్స్ చూద్దామా? చూద్దాం తప్పకుండా. రైట్, ఎడమ చేతి మీద ఈ నంబర్ రాసుకుంటే అనే ఎపిసోడ్ మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఇట్స్ బీన్ 5 మంత్స్. 520741 కమెంట్స్లో నంబర్ వెతికే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి అని కమెంట్ ఎవరో చేశారు. దానికి 171 లైక్స్. అయితే ఇంకొకరు ఎవరో, ఏమైనా వర్కౌట్ అయిందా భయ్యా? వర్కౌట్ అయ్యింది, ఇట్స్ రియలీ వర్కింగ్ అని రిప్లై వచ్చింది. అవుతుంది వర్క్, థ్యాంక్ యూ 100%. థ్యాంక్ యూ అమ్మగారు, మీ మాటలు చాలా బాగున్నాయి, నాకు వర్కౌట్ అయ్యింది. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అన్ని థ్యాంక్ యూస్ ఎక్కువ వస్తున్నాయక. ఎవరికైనా వర్కౌట్ అయింది కూడా చదివితే ఇంకొంచెం హ్యాపీనెస్ కదా. థ్యాంక్ యూ అండి, నేను ఇది ఎక్స్పీరియన్స్ చేశాను, నాకు మనీ రావటం అనేది జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. నాకు కూడా, నన్ను కూడా కలిపేసుకున్నారు. క్వశ్చన్ ఇదే కదా మరి, క్వశ్చన్ కాదు ఆన్సర్ ఇంపార్టెంట్. బ్యూటిఫుల్ ఆన్సర్ ఇచ్చారు, థ్యాంక్ యూ అక్క. కొంతమంది కౌంటర్లు వేస్తుంటే దానికి రిప్లైలు వస్తున్నాయి గట్టిగా. మీకు నచ్చితే ఫాలో చేయండి, నచ్చకపోతే వదిలేయండి, మేము ఫాలో చేసుకుంటాము అని చెప్పి గట్టిగా ఇస్తున్నారు. మనకి ఏదైనా పని చేసినప్పుడు ఎవరైనా అదేం పని చెయ్యదు అని కనుక ఎవరన్నా అంటే బ్రీదమైన బాధ వచ్చేస్తుంది. ఆ బాధల నుంచి నువ్వు నమ్మితే నమ్మే, లేకపోతే లేదు, నేను నమ్ముతున్నాం కదా, నీకేం నష్టం లేదు కదా మేము నమ్మినప్పుడు అనే మాట రావడం అనేది సహజం 100%. అండ్ ఇక్కడ ఈ నంబర్స్ గాడ్ స్పీక్స్ విత్ నంబర్ అని మీరు ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా నంబర్స్ తోటే మన లైఫ్ బాగా మమేకం అయిపోయింది, నంబర్స్తోనే మన లైఫ్ వెళ్తోంది. అవును, ప్రతిదీ నంబరే. సో ఏదో ఖర్చు పెట్టేయండి అను, లేకపోతే ఇంకోటి కాదు, జస్ట్ ఒక నంబర్ రాసుకోండి, యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి, నేచర్కి థ్యాంక్స్ చెప్పండి అని అంటున్నాం. ఇందులో ఏం తప్పు కనపడుతుంది చెప్పండి అక్క. తప్పు కనపడడం అంటే ఎంచే వాళ్ళకి ఏదైనా తప్పుగానే అనిపిస్తుంది పద్మిని. పిల్లలకి ఏదో ఇలా చదువుకోండి అని చెప్తే పిల్లల మనసుల్లో విషం నింపకండి అని రాశారు. ఏం విషం నింపడానికి మనం ఏమైనా సీరియల్ ఇస్తున్నావా ఏంటి, కొట్టుకోండి అని చెప్పి సీరియల్లో బాబా ఇదేమిటి విషం నింపకండి అని చెప్పి, ఏ పాపం ఏ దేనికి పెట్టబోయి దేనికి పెట్టాడో ఆయన అనిపించింది నాకు. అలా నచ్చలేదు అని అంటే పోలేడు, అంతే రాస్తారు. అంతే, చాలా బాగుంది ఈ నంబరు. నేను ఇది నంబర్ రాసుకోవటం మొదలు పెట్టిన తర్వాత గోల్డ్ లోన్ ఉంది, అది విడిపించుకున్నాను అని చెప్పారు. అంటే అవసరానికి ఎంత కావాలో అంత సమకూరుతున్నాయి డబ్బులు అనేది అర్థమవుతుంది అక్క. అలాగే నాకు రీసెంట్గా జాబ్ కోసం ట్రయల్స్లో ఉన్నాను, నేను ఈ నంబర్ రాసుకోవటం మొదలు పెట్టిన తర్వాత నాకు జాబ్ వచ్చింది. అవును మరి, డబ్బు రావాలి అంటే జాబ్ ఉంటేనే కదా కౌంట్ రావాలి. డెఫినెట్లీ. ఇక థ్యాంక్స్ అంటూ చాలా మంది పెడుతూ ఉన్నారు అక్క. సో ఒకసారి చెప్పండి, ఏంటి 520741 మహత్యం? 520741 మనకి ఎక్కడైనా డబ్బు రావాలి, ఎక్కడైనా ఆగిపోయింది, ఉద్యోగంలో శాలరీ సరిగా ఇవ్వడం లేదు, ఏదనుకున్నా కూడా 520741కి ఉన్న మహత్యం ఏంటి అంటే డబ్బుని అట్రాక్ట్ చేయడం, మనీని అట్రాక్ట్ చేయడం అనమాట, మన దగ్గరికి తీసుకొని రావడం, మనకి రావాల్సిన అమౌంట్, మనకి చేరవలసిన అమౌంట్, మనకి కావాల్సిన అమౌంట్, ఎటువంటి పరిస్థితుల్లో మన దగ్గరికి చేరవేయడానికి మనం డిజర్వ్ చేసే అమౌంట్, తప్పకుండా. ఎందుకంటే యూనివర్స్ టోటల్గా కూడా, యూనివర్స్ ఎప్పుడు కూడా ఏమనుకుంటుంది, అబండెన్స్ చాలా ఉంది,
అయితే అబండెన్స్ మనకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక ట్రాన్స్ఫార్మర్ని తీసుకొస్తున్నాము అని అంటే దానికి సంబంధించిన పవర్ని మనం యూజ్ చేసుకోగలగాలి. ఇంట్లో పెట్టుకోలేంగా, ఇంట్లో పెట్టుకోలేంగా అంటే కనీసం ఒక 12-15 ఫ్లాట్స్ ఉన్న దానికి ఒక ట్రాన్స్ఫార్మర్ అవసరం అనుకో. ఎగ్జాక్ట్లీ, అంత ఉండాలి మన దగ్గర. అంటే దాన్ని ఉపయోగించుకునే అవసరం కూడా ఉండాలి, శక్తి కూడా ఉండాలి, శక్తి కూడా దాన్ని మేనేజ్ చేసేంత శక్తి, ఎనర్జీని మనం తెచ్చుకోవాలి. సో ఈ 50741 ఏంటంటే 5 మనకి ఆల్రెడీ వివరించి విశదీకరించి చెప్తున్నా, నెంబర్ ఎట్లా పనిచేస్తుంది, ఈ నెంబర్ రాసుకుంటే ఎలా పనిచేస్తుంది అనేది కూడా ఎవరు చెప్పలేదు ఇప్పటిదాకా. నేను చెప్తున్నాను అనలైజేషన్తో. ఈ 5 అనేది మర్క్యూరీకి సంబంధించింది, అంటే మేనేజ్మెంట్ చేస్తుంది. ఎవరైనా ఇవ్వలేదా నీకు, సరే తీసుకున్నా, నేనున్నా, నేను తీసుకొస్తానని చెప్పి 5 అనేది మేనేజ్మెంట్ చేస్తుంది. అలాగే 2 అనేది డ్యుయాలిటీ, అటు పనిచేయాలి ఇటు పనిచేయాలి. మన డబ్బు మనకి రావాలి అంటే మనం ఏ స్టెప్ తీసుకోవాలి, వాళ్ళు మనకి ఇవ్వాలి ఎక్కడి నుంచి అయితే మనకి రావాలో వాళ్ళు ఏ స్టెప్ తీసుకోవాలి అనేది మేనేజ్ చేస్తుంది. ఇంకా 0 అనేది కొత్త దానికి ఒక అంకురార్పణ చేసినట్టు, ఏదైనా మనం మొదలు పెట్టాలి అన్న దానికి 0 తర్వాతే 1 వస్తుంది, 10 తర్వాతే 11 వస్తుంది, అలాగే 100 తర్వాతే 101 వస్తుంది. అట్లా మనకి ఏదైనా అంకురార్పణకి 0 చాలా అవసరం అనేది 5-0 ఇది కాంబినేషన్. ఈ 741 ఏంటి అంటే నువ్వు ఏమి ఇస్తున్నావు యూనివర్స్కి, నీకు వచ్చింది కరెక్టే, 5+2 చేస్తే మళ్ళీ 7 వస్తుంది కదా, దాంతో స్టార్ట్ అవుతుంది కింద 7. 5+2 0 అంటే కూడా 7 కదా, దాంతో మళ్ళీ స్టార్ట్ అవుతుంది 7. మళ్ళీ అలాగే 4-1 అంటే నీ దగ్గర ఎంత ఉంది, ఏం ఖర్చు పెట్టావు, ఏమి ఇస్తున్నావు యూనివర్స్కి. 1 అనగానే మనకి గుర్తుకొచ్చేది సన్, యూనివర్స్కి నువ్వేమి ఇస్తున్నావు అంటే ఏంటంటే ఇది మిత్తంగా మనము. దీని గురించి నాకు అర్థమైంది ఏంటి అంటే మనం ఇదిమిత్తగా చెప్పుకోవాలి అసలు ఏంటి నెంబర్స్ అంటే, మనకి రావాల్సిన డబ్బు మనకి వచ్చేటట్టుగా చేసి ఎంతో కొంత మనం కూడా యూనివర్స్కి కొంచెం ఖర్చు పెట్టేటట్టుగా, ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి ఇచ్చేటట్టుగా చేస్తుంది. అంటే మన ఎందు తప్పుంచదన్నమాట. అందుకే మీకు ఎవరికన్నా వర్క్ అయ్యింది అంటే యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి, గ్రాటిట్యూడ్ చూపించండి ఏదన్నా వర్క్తో అని చెప్పి నేను చెప్తూ ఉంటాను. అలాగే చాలామంది చేస్తూ ఉన్నారు కూడా, అవునమ్మా మీరు చెప్పిన తర్వాత. ఇవాళే ఒక ఆవిడ మాట్లాడింది, 5-0741 ఆవిడ జీవితంలోట 5-0741 రాకముందు వచ్చిన తర్వాత అని చెప్పి చెప్పొచ్చట. ఆవిడ మన కాలర్ కూడా మాట్లాడారు కూడా మనతో, అయినా కూడా మళ్ళీ చెప్తున్నానమ్మా మీకు అని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్పారు ఆవిడ. మాకు ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు వచ్చేసాయి, కార్ లోన్ తీరిపోయింది, గోల్డ్ లోన్ తీరిపోయింది వచ్చేసింది, మా వారు ఆర్మీలో వర్క్ చేస్తారు. అన్నిటికంటే నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటి అంటే తన హస్బెండ్ ఆర్మీలో వర్క్ చేస్తారు, ఎంత దూరంలో ఆయన ఉండి ఆయనకి పనేటట్టుగా, ఆయన అందరినీ కాపాడుతారు, దేశాన్ని కాపాడే వృత్తిలో ఉన్నారు, ఆయనను కాపాడే ఇది యూనివర్స్ తీసుకుంది. ఇంకా డిటర్మినేషన్గా ఎటువంటి పరిస్థితులు ఈ పనులన్నీ చేసేయాలి, ఇన్నాళ్ళు కష్టపడింది చాలు, మనని ఇన్వైట్ చేశారు, ఆ ఇన్విటేషన్ అందుకొని మనం ఎటువంటి పరిస్థితుల్లో నీ వర్క్ చేసి పెట్టాలి అన్న తపనతో యూనివర్సే చేసింది వాళ్ళకి పని అని అనిపించింది. సో మేము కూడా ఒక బియ్యం బస్తా కొని ఇస్తున్నామమ్మా ప్రతి నెల, ఒక గుళ్ళోనో ఎక్కడో అక్కడ. అంటే ఏంటంటే నెంబర్స్ ఏం చేస్తాయి అని అంటే మనకి రావాల్సింది మనకు వచ్చి మనం ఇవ్వవలసింది కూడా మనకు నేర్పిస్తాయి అనడంలో ఇవాళ నాకు ఇంకా చాలా గట్టి నమ్మకం ఏర్పడింది పద్మిని. సో 5-0741 వదలకండి అసలు. అయితే చాలామంది నాకు ఏం చెప్పారు, ఇప్పుడు మనం చెప్తున్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఎవరికైనా మీరు రాసుకోమని చెప్పండి అనే చెప్తాం కదా, మీరు కూడా నలుగురికి చెప్పండి అని చెప్తాం. అయితే కొంతమంది ఏంటంటే నేను ఎవరికైనా చెప్పిన తర్వాత నా పనులు ఆగిపోయాయమ్మా, ఫస్ట్ నేను రాసుకున్నప్పుడు అయ్యాయి పనులు, మళ్ళీ నేను ఎవరికైనా చెప్తుంటే నా వర్క్స్ ఆగిపోయాయి, మీరు రాసుకోమని చెప్పండి, దానివల్ల మీకు ఏం ఉపయోగం జరిగింది అనేది యూనివర్స్కి మీకు మధ్యలోనే ఉండనివ్వండి, బయటకు చెప్పు, బయటకు చెప్పకుండా. ఎందుకు అలా అని అంటే దిష్టి తగులుతుందా, ఇవన్నీ కాదు, యూనివర్స్ చేసేవి కొన్ని గోప్యంగా ఉంచుకోవాలి మనం. అందుకే మీరు చూసారు ఎప్పుడైనా మంచి కళ వస్తే చెప్పకు చెప్పక ఆగు అంటారు పెద్దవాళ్ళు. అవునా, చాలా మంచి కళ వచ్చింది అనుకో అది ఎవరికి చెప్పకూడదు, ఏదన్నా చెడు కళ వస్తే నలుగురికి చెప్తే ఆ దోషం పోతుంది అంట. అలా ఆ మంచి కళ వచ్చినప్పుడు చెప్పొద్దు అంటారు కదా, అలా నేను దీనికి రెండు ఒకటి చేసుకుంటే గనక మనం అనలైజ్ చేస్తే గనక యూనివర్స్ కొన్ని గోప్యంగా ఉంచాలి అనుకుంటుంది,
ఆ గోప్యతని మనం బహిర్గత పరచకూడదు. గోప్యంగా ఉంచాలి అనుకుంటే చాలా పెద్ద వర్డ్ అనుకుంటారేమో, జాగ్రత్తగా దాయాలి అనుకుంటుంది, జాగ్రత్తగా దాచి ఉంచాలి, అందరికీ అర్థమవుతుందని చెప్తున్నా. అంటే ఏంటంటే, యూనివర్స్ మనకి ఏదైనా చేసింది మంచి అని అంటే కొంచెం దాద్దాం ఎలా చేసింది. ఎందుకంటే కొంతమందికి స్పీడ్గా చేయొచ్చు, కొంతమందికి నెమ్మదిగా చేయొచ్చు. ఇంకోళ్ళ నోట్ నుంచి మనము నీకైతే పని అయిపోతున్నాయి, నాకెందుకు అవ్వలేదు అనే మాట మనం వినకూడదు. వినకూడదు అంటే మనకు ఎలా పనిచేసిందో చెప్పద్దు. చెప్పకు, నేను రాసుకుంటున్నాను, నువ్వు కూడా రాసుకొని చూడు, వర్కౌట్ అవుతుందేమో అని చెప్పండి. రైట్. అది అయితే ఎలా రాసుకోవాలి, ఏ పెన్తో రాసుకోవాలి, ఎక్కడ రాసుకోవాలి, ఇట్లా రకరకాల డౌట్లు ఉన్నాయి. సో ఒకసారి చేతి మీదే రాసి చూపించండి మీరు. ఓకేనా? అలాగే అక్క, ఎలా అలా రాసుకోవాలి? రైట్ హ్యాండ్ తో రాస్తాను కాబట్టి నేను లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకున్నాను. ఎవరైనా లెఫ్ట్ హ్యాండ్ తో రాసే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు రైట్ హ్యాండ్ మీద రాసుకోండి. ఇట్లా 520741 ఇలా రాసుకోవాలి. స్ట్రైట్ గా ఒకే లైన్ లో కొంతమంది రాసేస్తున్నారు. అలా రాయొద్దు, దాని కింద రాయాలి. 520 దాని కింద 741 రాయాలి. 7 కి మధ్యలో గీత పెడతారు కొంతమంది. అలా పెట్టను, నేనైతే పెట్టకూడదు. మనం పెట్టకుండానే రాయడమే అలవాటు చాలా మందికి, కానీ కొంతమంది పెడతారు. అలా పెట్టకండి, మామూలుగా 7 ఇలానే రాసుకుందాం. ఓకే అక్క, బ్లూ కలర్ పెన్ తోటే రాయాలా? బ్లూ కలర్ పెన్ తోటే రాయాలి. కావాలి అనుకుంటే ఎవరన్నా గ్రీన్ తో రాసుకోండి, కానీ కొంతమందికి గ్రీన్ పడడం లేదు, రాసిన తర్వాత ఆగిపోతుంది. సో ఈ బాధ అంతా ఎందుకు, బ్లూతోనే రాసుకుంటే అయిపోతుంది. రైట్. అయితే ఇలా ప్రతిరోజు రాసుకోవాలి. రైట్ అక్క, ఏ టైంలో రాసుకోవాలి? మార్నింగ్ అవర్స్ ఎప్పుడైనా సన్ రైజ్ అయిపోయిన వెంటనే రాసుకుంటే, మార్నింగ్ ఎప్పుడైనా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత రాసుకోండి. యు ఆర్ ఇన్వైట్ చేసేటప్పుడు మనం ఫ్రెష్గా ఉండాలనుకుంటాం కదా, అలానే ఫ్రెష్ అప్ అయిపోయిన రాసుకోండి. ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం, మీరు ఇంత చెప్తున్నా నేను మర్చిపోతూ ఉంటా. ఎలా సాయంత్రం గుర్తులో ఎప్పుడప్పుడు గుర్తు చేస్తుంది తప్పకుండా. గుర్తు వచ్చినప్పుడు వెంటనే రాసేసుకోవడం. ఇంకా మీరు ఫోన్ చేశారా, ఈవినింగ్ అయిందా, అలాంటివన్నీ ఏం ఆలోచించకండి. గుర్తు వచ్చింది అంటే మనీ ఈజ్ అవేటింగ్ యూ, ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద ఇన్విటేషన్. మై నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సూపర్ క్వశ్చన్, ఎన్నాళ్ళు రాసుకోవాలి? మీకు ఎన్నాళ్ళు కావాలి డబ్బు అంటే అన్నాళ్ళు రాసుకోండి. ఎన్నాళ్ళు మీరు ఇన్వైట్ చేయాలనుకుంటే అన్నాళ్ళు ఇన్వైట్ చేయండి. రైట్ రైట్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. అయితే ఇంకొకటి, పీరియడ్స్లో ఉన్నప్పుడు రాసుకోవచ్చా? నేనైతే రాయను పద్మిని, ఎందుకంటే ఎవ్రీథింగ్ వీఆర్ కనెక్టెడ్ టు ద గాడ్ ఆర్ గాడెసెస్, దేవి దేవతలకి ముడిపడి ఉంది మన జీవన విధానం అంతా కూడా, కాబట్టి నేను రాయను ఆ టైంలో. రైట్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.